अंदर की नमस्कार रायलसीमा बिड रायलसीमा बिड अना जगन रेड्डी गारु पाटलु रायिंचुकुन्नारु కానీ అదే రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే వ్యక్తి ఈ రోజు రాయలసీమ రైతులు ఇబ్బంది పడుతుంటే కనీసం వాళ్ళని పరామర్శించే దానికి ఇక్కడికి రాలేదు. ఇది చాలా చాలా బాధాకరం. ఓటుల కోసం ముద్దులు అన్ని ఊర్లలో పెట్టుకుంటారు వెళ్ళారు. కానీ ఈ రోజు అదే రైతులు అదే మహిళలు ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వం మాత్రం ఎక్కడ గాని స్పందన లేదు. మీరు చూశారు గత కొన్ని రోజులుగా నేను గుంటూరు కృష్ణా జిల్లా తర్వాత తూర్పు గోదావరి జిల్లా పర్యటిస్తే మంత్రులు శాసన సభ్యులు అందరూ నాపైన ఆరోపణలు చేస్తున్నారు. ఏం అధికారంతో నేను ప్రజల్లోకి వెళ్తున్నానని వాళ్ళు తిప్పి నన్ను నిలదీసే పరిస్థితి నాకే ఆశ్చర్యం ఉంది. అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వం అదేవిధంగా మీరు చూస్తే శాసన సభ్యులు మంత్రులు వాళ్ళు ఎవరు స్పందించారు. కానీ ప్రతిపక్ష పార్టీ ప్రజల సమస్యలపైన స్పందిస్తే మటుకు ఏ అర్హతతో వెళ్తున్నారని అడిగే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. ఎక్కడ పోయింది రాయలసీమ పైన ప్రేమ ఈరోజు జగన్ రెడ్డి? ఎందుకు ఇంతమంది రైతులు ఇబ్బంది పడుతుంటే ఎందుకు రావట్లేదని నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారిని కూడా నేను నిలదీస్తున్నా. మీకే తెలుసు అకాల వర్షాల వల్ల చాలా పంట నష్టం జరిగింది. ఈరోజు నేను గ్రామాలు తిరుగుతుంటే వేరుశనగగా రైతులు చూపిస్తున్నారు పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. అట్లానే అధికారులు వచ్చారా చూసారా ఏం జరిగింది యంత్రాలు ఎన్యూమరేషన్ ఎలా చేయాలి ఎవరు స్పందించలేదు. గ్రామ సచివాలయాలు ఉన్నారు వాలంటీర్లు ఉన్నారు వాళ్ళు కూడా ఈరోజు ఎక్కడ స్పందించే పరిస్థితి లేదు. ప్రభుత్వం అనేది యాక్షన్ ఉండాలి. ప్రజలకు సమస్యలు ఎదుర్కొంటే ఇమీడియట్గా స్పందించి పరిష్కరించే మార్గంలో ఉండాలి. కానీ ప్రభుత్వం రియాక్షన్లో ఉంది. అంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు వస్తే అదరాభద్రా ప్రెస్ మీట్లు పెడతాం మేము అంచనా వేసాం అన్ని వివరాలు సేకరించాం కేవలం 39 కోట్ల రూపాయలు ఇచ్చామంటారు. అయ్యా మీరు ఇచ్చిన 39 కోట్ల రూపాయలు ఒక మండలానికి కూడా సరిపోలేని పరిస్థితి. ఒక వేరుశనగ తీసుకుంటే 10 లక్షల ఎకరాల్లో దెబ్బతినింది. ఎకరానికి పెట్టుబడి 20,000 రూపాయలు అంటే 2,000 కోట్ల రూపాయలు కేవలం ఒక వేరుశనగలోనే రైతులు దెబ్బతిన్నారు. పత్తి ఉంది ఇతర ఉన్నాయి అవన్నీ ఇప్పుడు అంచనా వేస్తే వేలాది కోట్లు ఈరోజు నష్టపరిహారం ఈ ప్రభుత్వం అందజేయాలి. అందరూ ఆశ్చర్యపోతారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 జనవరి వరకు ఆర్టీఆ ద్వారా రైతులకు మీరు నష్టపరిహారం ఎంత ఇచ్చారని అడిగితే కేవలం 25 లక్షల రూపాయలు. అందరూ ఆశ్చర్యపోయే విధంగా 25 లక్షల రూపాయలు మాత్రమే నష్టపరిహారం అందజేసింది ఈ సోకాల్డ్ రైతు ప్రభుత్వం. ఒక తిట్లీలో